వాక్యములో ఆరాధనలో ఆన్లైన్ పరిచర్యలో సహాయం దయచేయండి, కృప చూపించండి, దయచూపించండి ప్రభా. మరి దాసు నిలబడుతుండగా ఈ ఆన్లైన్లో అనేక మంది దీన్ని ఫాలో అవుతున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో బలహీనుల కొరకు, అనారోగ్యం బిడ్డల కొరకు, ఆపదలు శ్రమలు శోధన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి. మరొకసారి ఈ కూడికను ప్రారంభిస్తుండగా మీరే ఆదరించి అంతం వరకు మీ యొక్క శిరసత్వం వహించమని, మీరే ప్రభా సహాయం దయచేయమని వేడుకుంటూ కృతజ్ఞతాస్తుతులు వందనాలు నీకు చెల్లించుకుంటూ మా రక్షక ప్రియకుమారుడు యేసుప్రభువారి నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మూడు వందల యాభై మూడో పాట. రూపమును ధరించి అరుదెంచి సుయహమునకు ఈ పాపలోకమో నాకు రక్షకుండు ఆయనే, ఈ పాపలోకమో నాకు రక్షకుండు ఆయనే. క్రూర శిల్వరికి తానే యోచే గుప్త బాధలన్, క్రూర శిల్వరికి తానే యోచే దుఃఖ శరీరమంతటి నుండి కాచేన మూల్య రక్తము, శరీరమంతటి నుండి కాచేన మూల్య రక్తము. వేరే దిక్కి కలేదుగా ప్రియులారా చూడండి సిల్వన్, వేరే దిక్కి కలేదుగా ప్రియులారా చూడండి సిల్వన్. పాపలోకము నాకు రక్షకుండు ఆయనే, ఈ పాపలోకము నాకు రక్షకుండు ఆయనే. మానవ రూపమును ధరించి అరుదెంచి సుయహమునకు ఈ పాపలోకము నాకు రక్షకుండు ఆయనే, పాపలోకము నాకు రక్షకుండు ఆయనే. చేసెను వెల్లడి పరమ తండ్రి గొప్ప ప్రేమన్ మాటకై, చేసెను ప్రేమడి పరమ తండ్రి గొప్ప ప్రేమన్ మాటకై, యేసు ప్రాణమిచ్చెను నీయులైన పాపులకై, యేసు ప్రాణమిచ్చెను యేసును స్వీకరించుము నీ స్వంత రక్షకునిగా, యేసుని స్వీకరించుము నీ స్వంత రక్షకునిగా. ఈ పాపలోకము నాకు రక్షకుండు ఆయనే, ఈ పాపలోకము నాకు రక్షకుండు ఆయనే. మానవ రూపమును ధరించి అరుదెంచే సుయహమునకు ఈ పాప లోకము నాకు రక్షకుండు ఆయనే.
పాపాలోకము నాకు రక్షకుండు ఆయనే తణుగుచును శాంతి లేక పాప భారము క్రిందను తణుగుచును శాంతి లేక పాప భారము క్రిందను కన్నీటిని విడచూచును దూరముగానే ఉండువా కన్నీటిని విడచూచును దూరముగానే ఉండువా నిన్ను ఏసే నేడే పిలచెన్ ఆయా నాయోదాకురా నిన్ను ఏసు నేడే పిలచెన్ ఆయా నాయోదాకురా ఈ పాపలోకము నాకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకము నాకు రక్షకుండు ఆయనే మానవ రూపమును ధరించి అరుదించి యేసుయమునకు ఈ పాపలోకము నాకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకము నాకు రక్షకుండు ఆయనే ఐదు వందల ముప్పై తొమ్మిదో పాడు నీకు కలిగిన దానిని 539 కలిగిన దానిని చేపట్టుము జార విడిచేదవేమో జాగ్రత్త పడు జార విడిచేదవేమో జాగ్రత్త పడు నీకు కలిగిన దానిని పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళేదమో పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళెదము పూర్ణ ఫలమును అంత సముతో మనము పొందెదము పూర్ణ ఫలమును సంత సముతో మనము పొందెదము నీకు కలిగిన దానిని చేపట్టుము జార విడిచేదవేమో జాగ్రత్త పడు జార విడిచేదవేమో జాగ్రత్త పడు నీకు కలిగిన దానిని క్రీస్తు ప్రభుని స్వీకరించి ప్రభులో నడిచేదము క్రీస్తు ప్రభుని స్వీకరించి ప్రభులో నడిచేదము వేరు పారి స్థిరత నుండి విస్తరించెదము వేరు పారి స్థిరత నుండి విస్తరించెదము నీకు కలిగిన దానిని చేపట్టుము జార విడిచేదవేమో జాగ్రత్త పడు జార విడిచేదవేమో జాగ్రత్త పడు నీకు కలిగిన దానిని లోక ఇచ్చలనన్ని మనము విడిచిపెట్టెదము లోక ఇచ్చలనన్ని మనము విడిచిపెట్టెదము ప్రభుని చిత్తము నిరిగి లోబడి నిలచి ఉండెదము ప్రభుని చిత్తము నిరిగి లోబడి నిలచి ఉండెదము
నీకు కలిగిన దానిని చేపట్టుము జార విడిచెదవేమో జాగ్రత్త పడు జార విడిచెదవేమో జాగ్రత్త పడు నీకు కలిగిన దానిని ఓపికతో పందెములు మనము పాలు పొందెదము ఓపికతో పందెములు మనము పాలు పొందెదము యేసు వైపే దృష్టి నుంచి సాగిపోయెదము యేసు వైపే దృష్టి నుంచి సాగిపోయెదము నీకు కలిగిన దానిని చేపట్టుము జార విడిచెదవేమో జాగ్రత్త పడు జార విడిచెదవేమో జాగ్రత్త పడు నీకు కలిగిన దానిని చింతలన్నీయు ప్రభుని మీదే మనము వేసెదము చింతలన్నీయు ప్రభుని మీదే మనము వేసెదము ఆయనే నిరతంబు మనపై చింత గలవాడు ఆయనే నిరతంబు మనపై చింతగలవాడు నీకు కలిగిన దానిని చేపట్టుము జార విడిచెదవేమో జాగ్రత్త పడు జార విడిచెదవేమో జాగ్రత్త పడు నీకు కలిగిన దానిని బహు శీఘ్రముగా శ్రీయేసు మరలవచ్చును బహు శీఘ్రముగా శ్రీయేసు మరలవచ్చును మనకు కలిగిన నిరీక్షణను విడువకుండెదము మనకు కలిగిన నిరీక్షణను విడువకుండెదము నీకు కలిగిన దానిని చేపట్టుము జార విడిచెదవేమో జాగ్రత్త పడు జార విడిచెదవేమో జాగ్రత్త పడు నీకు కలిగిన దానిని బైబిల్ కోర్స్ పాటు ఎంత అద్భుతమైన కోర్స్ ఎంత అద్భుత దానము అనంత దైవ వారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదం వాట్ ఎ వండర్ఫుల్ ట్రెజర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ వితౌట్ మెజర్ వి విల్ ట్రావెల్ టుగెదర్ మై బైబిల్ అండ్ ఐ పిలిపీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మూడో వచనం కలిసి చదువుకుందాం అందరం కలిసి చదువుకుందాం 3వ వచనం ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనుక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము సహాయం కొరకు ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి కృప కలిగిన దేవ మీ పాదముల దగ్గర చేరి ఉన్నాం ప్రభువా మీ వాక్కులను వినిపించండి మరి మీ పాదాల దగ్గర కూర్చొని విని మేలు పొందినట్లుగా మీ యొక్క మేలైన మాటలను మాకు నేర్పించండి ఇంకా నువ్వు రావాల్సిన వారిని సమయానికి తోడుకొని రమ్మని మీ పాదసన్నిధిలో వేడుకుంటూ ఆది నుండి అంత వరకు మీరే మహిమ పొంది అయోగ్యుడైన నన్ను మరుగుపరిచి మీరు
మహిమ పొందమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం గత కొన్ని వారాలుగా నిజమైన విశ్వాసం యొక్క క్వాలిటీస్ ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ యొక్క గుణగణాలను మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి గుణం ఏంటంటే నిజమైన విశ్వాసులు ఎప్పుడు కూడా ఏ పరిస్థితి అయినా ఆనందంగా ఉంటారని దాని గురించి చాలా విపులంగా చూసాం. రెండవదిగా నిజమైన విశ్వాసులు విచక్షణ కలిగి ఉంటారని. విచక్షణ కలిగి ఉండడం అంటే అక్కడ రెండు ఆస్పెక్ట్స్ చెప్పాడు ఆయన. మొదటిది ఏంటంటే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, ఈ ఛేదనాంశు ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండండి అని. అది విచక్షణకి సంబంధించింది. నిజమైన విశ్వాసులు విచక్షణ కలిగి ఉంటారు అంటే దుర్బోధల నుండి, లోకపు ఆచారాలు, క్రైస్తవత్వంలో వచ్చిన ఆచారాలు, దానికి మిస్గైడ్ చేసే వాళ్ళ బోధలు, వాటి నుండి తప్పించుకోవాలని దాని అర్థం. దాని గురించి కూడా మనం గత వారాల్లో చూసాం. ఇప్పుడు నిజమైన విశ్వాసుల యొక్క మూడవ గుణాన్ని ఈరోజు చూడబోతున్నాం. మూడవ గుణం ఏంటంటే నిజమైన విశ్వాసులు ఆత్మతో ఆరాధిస్తారు. ఆరాధించడానికి, ఆత్మతో ఆరాధించడానికి చాలా తేడా ఉంది. దీని మీద చాలాసార్లు మనకి ఆరాధన మెసేజ్లో చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు. ఇది నన్ను ఇంకా విపులంగా మనం దాన్ని స్టడీ చేయబోతూ ఉన్నాం. ఆత్మతో ఆరాధించడం, ఒక విశ్వాసి యొక్క ఉన్నతమైన లక్షణం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం. దానికంటే ఉన్నతమైన విశేషమైన లక్షణం మరొకటి లేదు. దేవుణ్ణి ఆరాధించడం అనేది మహోన్నతమైన లక్షణం. విశ్వాసి భూమి మీద ఉన్నంతకాలం కూడా ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి ఘడియలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తానే గడపాల. ఎందుకంటే మనకి ఊపిరి ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. ఊపిరి ఉన్నంత వరకు, మన ఊపిరి ఉండడానికి కారణం ఆయనే గనుక, మనల్ని నిర్మించిన వాడు, మనల్ని రక్షించిన వాడు, మనకి సత్యాన్ని గ్రహింపజేసిన వాడు, మనము నిజమైన దేవుణ్ణి ఎరుగునట్లు చేసేవాడు, రక్షణ అనే దాన్ని అనుభవాన్ని మనకు అనుగ్రహించిన వాడు, అన్నిటికంటే ఉన్నతమైనది మనకు పరలోకం అనే నిత్య జీవం ఉన్నదనే నిరీక్షణను ఆయన అనుగ్రహించాడు గనక ఆయన ఎప్పుడూ ఆరాధిస్తూ ఉండాల. ఆయన్ని ఆరాధించలేని నోర్లు కాదు. ఈ ఆరాధించడం అనేది ఊరికే నోటితోటి ఆరాధించడం, లేకపోతే మాట్లాడితే ప్రభు అని, లేకపోతే రకరకాల చేష్టలు చేస్తూ ఉంటారు, అవి కాదు. ఇది సంథింగ్ బియాండ్ దట్, అతీంద్రియమైనది, అంటే సూపర్ న్యాచురల్. అది మానవ మేధస్సుకి అర్థం కానిది, అతీంద్రియమైందంటే. నేను ఒక పాస్టర్ గారిని ఎరుగుదును. ఆయనకంటే ఆరాధన అంటే ఏంటంటే, ఆయన చనిపోయాడులేండి, అక్కడెక్కడో రావులపాలెం దగ్గర ఏదో ఊర్లో, ఆయనకి పెద్ద పేరు. ఆయన ఇలా నడిచేలోపు ఇక్కడి నుంచి అక్కడికి నడిచేలోపు ఒక 10 సార్లు మోకాళ్ళేస్తాడు. పడిపోయాడేమో అనుకుని నేను కంగారు పడేవాడిని. ఆయన ఇలా నడిస్తే టక్మని మొక్కళ్ళేసి మళ్ళీ లేచి మళ్ళీ మొక్కళ్ళేసి అలా ఇలాగా, అది ఆయన ఆరాధన. ఆయన అలా ఎక్స్ప్రెస్ చేసేవాడు. ఎందుకంటే మనం ఆరాధన అనేది, అంటే నేను అట్లా చేయమని కాదు చెప్పేది, ఆయన అనుకునేది అది. ఆరాధన అనేది మానవ మేధస్సు నుంచి, లేకపోతే మానవ యొక్క ఆలోచనల నుంచి వచ్చే ఆరాధన ఒక రకంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా వచ్చే ఆరాధన వేరే విధంగా ఉంటుంది. అది భావనతో కూడినది, స్తుతి భావం మిళితమై ఉంటుంది. అది ఒక్కొక్కసారి మనం ఎక్స్టర్నల్గా చూపించే క్రియల ద్వారా వెల్లడి చేయవచ్చు, లేకపోతే అది మనం భావం వ్యక్తం చేయకుండా కూడా మనం ఆరాధన వ్యక్తం చేయవచ్చు. కొంతమందికి ఏంటంటే దేవుని గురించి ఆలోచించేసరికి ఒళ్ళంతా జలదరిచ్చి కళ్ళముండి నీళ్ళు వస్తాయి, అది కూడా ఆరాధనే. అది ఆలోచించినప్పుడు వస్తుంది, నిజంగా దేవుని గురించి ఆలోచించినప్పుడు అది కూడా ఆరాధన కిందే వస్తుంది. అదేంటంటే అవి అంటే నోటితోటి చెప్పకుండా, లేకపోతే చేతులతోటి కాళ్ళతోటి దాన్ని చూపించకుండా చేసే ఆరాధన అది. కనుక ఇది కాకుండా చాలామంది ఏంటంటే వాళ్ళ సంస్కృతి ద్వారా, ఆచారాల ద్వారా, భయం వల్ల, అపరాధ భావం వల్ల, లేకపోతే అందరిలో నాకు చాలా గొప్ప రావాలని చేసే ఆరాధన ద్వారా అని చెప్పేసి
ఇచ్చే ఆరాధన చేస్తూ ఉంటారు. ఎక్కువ ప్రాక్టీస్ జరిగేది ఈ దినాల్లో అదే. చాలామంది ఏంటంటే వాళ్ళ సంస్కృతి, అంటే ఇప్పుడు సపోజు మేము పెంతెకోస్తు సంఘం కాదంక, మా సంస్కృతి ఏంటంటే బాగా మ్యూజిక్ కొట్టి గట్టిగా పాడి వీలైతే చేతులు ఊపి కాళ్ళు ఊపి అన్నీ చేయడం మా సంస్కృతి అని అంటారు. అది ఆరాధన అంటారు వాళ్ళు. ఇవన్నీ కూడా బాహ్యమైన క్రియలే, అది నిజమైన ఆరాధన కాదు. రెండోది ఏంటంటే ఆచారం, సంస్కృతి ఆచారం కూడా దగ్గర దగ్గరగానే ఉంటుంది. ఆచారం ఏంటంటే ఒక సిస్టమ్, అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు ఆరాధించాలా కంపల్సరీ, ఆదివారం నాడు కంపల్సరీ ఇలా చేయాలా. ఈవెన్ మన సంఘంలో కూడా నోటి ద్వారా ఆరాధించడం అనేది చాలామందికి ఆచారం. భక్సింగ్ గారు పెట్టిన ఉద్దేశం వేరు. మన హృదయంలో ఆయన గూర్చిన తలంపులు నోటి ద్వారా ఫలాల్లాగా ఫలించాలని చెప్పి ఆయన పెట్టారు. అంతేగాని ఇది ఒక ఆచారం చేశారు. ఏంటంటే మూడు పాటలు పాడిన తర్వాత అందరూ కలిసి ఒక మెసేజ్ చెప్తే ఆ మెసేజ్ని బట్టి ఆరాధించడం అనేది ఒక ఆచారం అయిపోయింది. దీన్ని ఎవరో ఆలోచించరు. అందుకనే చాలామంది ఆరాధన క్యాజువల్గా ఉంటుంది, హృదయాల్లోంచి ఆత్మలోంచి రాదు. ఇంకోటి ఏంటంటే భయం వల్ల, అమ్మో దేవుణ్ణి ఆరాధించకపోతే ఏమైపోద్దో, దేవుడు నాకు ఇవ్వాల్సినవి ఇవ్వడేమో, లేకపోతే నేను శాపగ్రస్తుడిని అయిపోతానేమో అని చెప్పేసి భయం వల్ల ఇస్రాయేలీలు చేసేవారు. అది భయం వల్ల ఆరాధిస్తారు దేవుణ్ణి. కొంతమంది అపరాధ భావం వల్ల, నేను తప్పు చేసేసానని చెప్పేసి, నేను పాపిని కనుక దేవుణ్ణి ఆరాధిస్తే నేను పుణ్యాతుని అయిపోతానని చెప్పేసి. కొంతమందికి ఏంటంటే గొప్ప రావాలా, బా నేను ఎంత బాగా ఆరాధిస్తున్నాను, నేను వాడే మాటలను బట్టి ఇతరులు అబ్బో ఈయన మంచి గొప్ప ఆరాధకుడు అనుకోవాలని చెప్పేసి. కానీ ఇవన్నీ టోటల్గా చూస్తే ఇవన్నీ కూడా ఫ్యూటైల్. ఇంట్లో దేనిలోనూ దేవునికి ఇష్టమైన ఆరాధన కాదు, అది దేవుడికి అయిష్టమైన ఆరాధన. అది అట్లాంటి ఆరాధనలు దేవుడు కృత్రిమంగా చూస్తాడు, ఆర్టిఫిషియల్ ఇట్లాంటి ఆరాధన. చాలామంది ఆరాధన చేస్తే ఆశీర్వాదం చేస్తూ ఉంటారు, అది కూడా కృత్రిమమే. ఇది సత్యం అండి. రోమపత్రిక 8:9 ఏమన్నదంటే, మనం ఆత్మతో ఆరాధించడం ఎలాగో ఆయన కిటుకు చెప్తాడు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉండిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఇందులో చాలా మతలబ్ ఉంది. యేసు ప్రభు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పాలి, కానీ మనుషులందరూ శరీరం కలిగిన వాళ్ళు కనుక ఎక్కువ భాగం విశ్వాసులు శరీరంతో ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ మీలో ఆత్మ నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారు కానీ శరీర స్వభావము గలవారు కారు. ఆత్మస్వభావం శరీర స్వభావం ఈ రెండు వేరు వేరు. పరిశుద్ధాత్మ యొక్క స్వభావం ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆచారం, దీని అంతటినీ కలిపి ఒక ఫలము అన్నాడు. అంటే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అంటే ఈ ఫలం అంటే ఒక చెట్టు ఫలాని చెట్టు అని ఎట్లా తెలుస్తుంది, దాని కాయలను బట్టి, దాని పళ్ళను బట్టి. మరి ఎవరు కూడా వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడికాయలు కాయలేదండి అని అడగరు, ఎందుకంటే అది వేప చెట్టు అని తెలుసు కనుక. మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇంకోటి ఏదో అని అడగ, యాపిల్స్ కాయలేదేట బా ఈ చెట్టు అని చెప్పాను. అట్లానే ఆత్మ నివసించే వాళ్ళు వాళ్ళ ఫలం ఎట్లా కనబడుతూ ఉంటుంది అంటే వాళ్ళలో ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆశానిగ్రహం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయాళత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. అది ఆత్మస్వభావం. అంటే శరీర స్వభావం అంటే ఊరికనే కోపం రావడం, ఊరికనే అసూయ పడడం, ఊరికనే ద్వేషించడం మనుషుల్ని, కారణం లేకుండా ద్వేషించడం, లేకపోతే డంబంగా ఉండడం, నేను చాలా గొప్పవాడిని అని అనుకోవడం, ఇవన్నీ శరీర స్వభావాలు. నేను చాలా అందగాడిని, లేకపోతే నేను చాలా బలవంతుణ్ణి, నేను చాలా డబ్బునుండి, ఇవన్నీ కూడా శరీర స్వభావాలు. శరీర స్వభావానికి ఆత్మస్వభావానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. చూడగానే చెప్పేయచ్చు మనిషిని, ఈయన ఆత్మస్వభావం గలవాడు, ఎందుకంటే ఆయనలో ఆత్మ నివసిస్తుంది కనుక. అప్పుడు వాళ్ళు ఆత్మతో ఆరాధిస్తారు. ఎవరైతే ఆత్మస్వభావం గలవారు అయి ఉంటారో వాళ్ళు ఆత్మతో ఆరాధిస్తారు. అందుకని కాంగ్రిగేషన్లో గట్టిగా చేసి చేయరు వాళ్ళు. వాళ్ళు ఆత్మలో ఆరాధిస్తూ ఉంటారు ఎప్పుడు దేవుణ్ణి. అది ఆత్మీయ ఆరాధన అంటే.
ఇప్పుడు మనకి ఆత్మతో ఆరాధించడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ యోహాన్ సువార్త 4వ అధ్యాయంలో సమరయి స్త్రీని బట్టి కనబడుతుంది. సమరయి స్త్రీ దగ్గరికి యేసుప్రభు ఒక మిట్ట మధ్యాహ్నం వేళ వచ్చాడు. ఆయన వచ్చిన పర్పస్ వేరు, కానీ మాట్లాడిన సబ్జెక్టు వేరు. ఆమె ఏదేదో చెబుతోంది, మా దాహానికి ఏమంటే మీరు రారు కదా మా దగ్గరికి, మీరు ఎందుకు వచ్చారు అని లోక సంబంధమైన విషయాలన్నీ మాట్లాడుతూ ఉంది. మీరందరూనేమో యూదులు కదా, సమరయ్యల దగ్గరికి వస్తే మీరు అసలు మంచినీళ్ళే తాగరు మా దగ్గర, మీరు ఎట్లా వచ్చారబ్బా అని అడిగింది. యేసు ప్రభు ఏమో ఆమె యొక్క బలహీనతను బయటపెట్టాడు, అంటే ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ను బయటపెట్టాడు. చూడండి 16 నుంచి 18 వచనాల్లో ఏమనున్నాడు ఆయన, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని చాలు చాలా. ఇక్కడ కాన్వర్సేషన్ బిగిన్ అయింది ఎక్కడంటేనేమో దాహం. ఆమె ఏమన్నదంటే మీరు ఇక్కడ రారు కదా అంటే నేను ఇచ్చే జలం తాగితేనేమో నువ్వు ఎప్పటికీ దప్పుకోను అంటే అబ్బా చాలా కష్టపడిపోతున్నాను ఈ నూతిలోకి తెలియక రోజును అయ్యో ఇచ్చేయి నేను ఎప్పటికీ ఇంకా దాహం దిగవలసిన పని ఉండదు నాకు కష్టం ఉండదని ఆమె అన్నది. అంటే అప్పుడు ఈమెకి అర్థం కావట్లేదని యేసుప్రభు సబ్జెక్టు మార్చేయని చెప్పాడంటే ఆమె సంగతిని చెప్పాడు, నీ బ్యాక్గ్రౌండ్ ఇది అనేసి. నువ్వు ఎందుకు కష్టమవుతుందంటే కిందకి దిగి తేవడం ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా కష్టమైపోతున్నాయి నీకు, అంటే లోకంలో జీవించడం అనేది నీకు భారంగా ఉంది, నీ పనులు నీ కష్టం అవన్నీ ఎందుకు భారంగా ఉందంటే నీకు అంతా లోకమే కనబడతా ఉంది. ఒక భర్తతోటి సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకో భర్తను చేసుకున్నావు ఆడితోటి సాటిస్ఫాక్షన్ లేదు, అలా ఏడుగురిని చేసుకున్నావు వాళ్ళందరినీ వదిలేసావు సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే నీ ఆత్మకు తృప్తి లేదు, శరీర స్వభావంతో నిండిపోయావు. అందుకని చక్కగా ఆయన డైవర్ట్ చేశాడు, ఆయన చేయలేదు ఆవిడ చేసింది, ఆమెకు అర్థం కాలేదు కదా అందుకని ఏం చేసిందంటే సబ్జెక్ట్ డైవర్ట్ చేసేసింది. ఆమె ఏమంటుందో చూడండి విచిత్రంగాను. నెక్స్ట్ చాలు చాలు చాలండి, చాలు చాలండి, ఎంత తెలివైందో చూడండి. ఇవిడ ఈయన చెప్పిందేమో ఆవిడ బ్యాక్గ్రౌండ్ వెంటనే సబ్జెక్ట్ మార్చేసి యేసుప్రభుని కొంచెం ప్యాంపర్ చేసింది. ఏమన్నది, నువ్వు ప్రవక్త అని తెలిసిపోయింది అన్నది. అంటే నా సంగతి అంతా చెప్పేసావు కదా నువ్వు ప్రవక్త అని, ఇంక ఈ విషయం మాట్లాడకుండా మేమేమో కొండ మీద ఆరాధిస్తాం, మీరేమో యెరూషలేములో ఆరాధిస్తాం, అసలు దీనికి దానికి సంబంధం ఉందా? సబ్జెక్ట్ అంత డివైడ్ చేసేసిందంటే ఆవిడ, అంటే దేవుని గురించిన ఆరాధన గురించి చెప్తూ ఉంది ఎవరికి, ప్రవక్త గారికి. దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తారో మీరే, మీ పద్ధతి వేరు మా పద్ధతి వేరు, మేము కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మా సంస్కృతి వేరు మీ సంస్కృతి వేరు, మేమేమో కొండ మీద ఆరాధన చేస్తాం, మీరు ఎరుసలేం వెళ్ళి ఆరాధన చేస్తారు. ఎవరైనా ఇప్పుడు చాలామంది హిందువులు అలాగే చెప్తుంటారు, ఏదేంటంటే సబ్జెక్ట్ చక్కగా డివైడ్ చేస్తారు, అన్ని మతాలు చివరికి అక్కడే కదండి కలిసేది అన్నీ చెప్పేసి సారా మీ బైబిల్లో ఏముందో మా గీతలో కూడా అదే ఉందంటూ ఉంటారు. ఇది అదే చెప్తుంది ఆవిడ. అప్పుడు యేసుప్రభు అసలు సబ్జెక్ట్లోకి వచ్చాడు. ఆయన నిజమైన ఆరాధన అనేది కొండ మీదో లేకపోతే యెరూషలేములో వచ్చేది కాదమ్మా, నిజమైన ఆరాధన హృదయంలోంచి వస్తుంది, నిజమైన ఆరాధన ఆత్మలోంచి వస్తుంది. అందుకని ఆయన 2 సార్లు ఆయన్ను యథార్థంగా ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారని, మళ్ళీ ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారని చెప్పేసి చెప్పాడు. ఇది నిజమైన ఆరాధన. ఆత్మ సత్యములో శరీరం అనేది ఎక్కడా ఉండదు, ఆత్మకి రూపం లేదు, హృదయానికి రూపం లేదు. హృదయం అనేది అంటే మన హార్ట్ కాదండి, మన హార్ట్ అటాక్ వచ్చే హార్ట్ కాదు, హృదయం అనేది ఏంటంటే మన అంతరంగం, ఇన్నర్ మ్యాన్ అంటారు, మన అంతరంగం. మన అంతరంగంలో ఏం జరుగుతుందో పైకి కనబడదు. మీరు ఇక్కడ ఉండి చక్కగా వింటున్నట్టు ఉండొచ్చు, మీ మనసుల్లో ఎక్కడో విహరిస్తూ ఉండొచ్చు, ఇంటి దగ్గర లేకపోతే ఎక్కడో, అది అంతరంగం. ఆ అంతరంగంలో దేవుడే ఉన్నాడనుకోండి ఆయన ఆరాధిస్తూ ఉంటారు, ఆయనప్పుడు ఆత్మతోటి ఆరాధిస్తారు, దానికి నోరు అవసరం లేదు.
శరీరం అవసరం లేదు అది చెప్తా ఉన్నాడు ఆయన. కీర్తన గ్రంథం 29:2 చందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ఇక్కడ ఎక్కడైనా చెయ్యండి అని ఉన్నదండి, ఆరాధన చెయ్యండి అని ఉందా? ఆయనకు చందవలసిన ప్రభావం అంటే ఏంటన్నమాట? ఇప్పుడు ఉదాహరణకి ఒక కలెక్టర్ గారే ఇక్కడికి వస్తున్నాడు అనుకోండి, మన చర్చిలోకి వస్తూ ఉన్నాడు, అప్పుడు ఏం చేస్తారు? ఆయన ఎవరో మనకు తెలియదు, అందుకని ఆయన ముందు ఒక బిళ్ళబంటరతో ఉంటాడు, లేకపోతే కూడా పరివారం ఉంటారు, వాళ్ళ ముందు వచ్చేస్తారు, కలెక్టర్ గారు వస్తున్నారు, ఆయనకు ఒక కుర్చీ ఇవ్వండి, ఆయన గౌరవించండి, ఆయన అందరూ విష్ చేయండి అని చెబుతారు వచ్చి. ఏంటంటే ఆయనకి చెందవలసిన ప్రభావం అది. అక్కడ అందులో ఏం ఆరాధన ఏమి ఉండదు. ఏంటంటే రివరెన్స్ అంటారు దాన్ని, రివరెన్స్. ఇక్కడ దావీ చెప్పే ఏంటంటే యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము. ఆయన నామమే యెహోవా అంటే ఇస్ గాడ్ ఆల్మైటీ, ఆయన దేవుడు, ఆయనకి చెందవలసిన ప్రభావం. దేవుణ్ణి ఎవరు చులకగా చూడరు, అందుకనే ఇశ్రాయేలీలు దేవుణ్ణి నోటితో ఉచ్చరించిన పేరు, వాళ్ళు నోటితో ఉచ్చరించితే కూడా పాపమే అన్నట్టు, ఎందుకంటే మొదటాజ్ఞ అదే దేవుడైన యెహోవా నామమును అర్థముగా ఉచ్చరించకూడదు, అందుకని చెప్పి వాళ్ళు వ్యర్థంగా ఉచ్చరిస్తామేమో అని చెప్పి అసలు పేరే పలకరు. అది ప్రభావం అంటే. అదేంటంటే వాళ్ళు శారీరకంగా చేస్తారు, నోటితో చేయడం అంటే శారీరకంగా చేయడం కాదు, ఆయన నామానికి ఇచ్చే గౌరవం అయ్యో బాబోయ్ అనుకోవడం అనమాట. చూడండి, యశి అనే ఆయన ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అంతకుముందు ఆయన శరీరంతో ఆలోచించేవాడు అంతాను, ఇస్రాయిల్ అంతా ఏంటి దేవుడు ఆజ్ఞలు వినకుండా ఇష్టం వచ్చాడు, ఇడి సావాలి ఇడి సావాలి ఇడి సావాలని అందరినీ సావాలి సావాలి సావాలన్నాడు ఆయన. ఆయన ప్రభావం చూశాడు, మరి నేను ఎందుకు సావకూడదు అనుకున్నాడు ఆయన. అంటే ఏంటి, వీళ్ళందరితో ఈక్వల్ అయిపోయాడు ఆయన, ఏ ఇస్రాయిలీని అయితే సావాలనుకున్నాడో వాళ్ళందరితో ఈయన ఈక్వల్ అయిపోయాడు, ఎందుకంటే ఆయన ప్రభావం అంతటది. ఆయన ప్రభావం ముందు మనిషి ఏమాత్రమును కనబడడు, అది దావీద్ మహారాజు యొక్క ఉద్దేశం. 95వ కీర్తన 6వ వచనంలో కూడా ఉంటుంది చూడండి, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చదవండి, రండి నమస్కారం చేసి సాగిలపడదము. మోకరి చాలు 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 అండి. ఇక్కడ ఏంటంటే బౌడౌన్ అండ్ వర్షిప్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఏంటంటే ఈ రెండింటిలో కూడా వర్షిప్ అంటే ఏం లేదు, బౌయింగ్ డౌన్ అంటేనేమో ఫిజికల్గా చేసేది, వర్షిప్పింగ్ అంటేనేమో ఆత్మతో చేసేది. ఆయన సన్నిధిని బట్టి ఆయనకు గౌరవం ఇవ్వడం, ఏ దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనుషులు ఎవ్వరూ ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేరని ఒక వంశాన్ని నిలబెట్టుకున్నాడు ఆయన, అహరోను వంశాన్ని. అహరోను వంశాన్ని నిలబెట్టుకుని ఆయన వాళ్ళకి చాలా రూల్స్ చెప్పాడు, లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉండాలా, ఏ డ్రెస్ వేసుకోవాలా, ఆయన ఎంత గొప్పవాడు అనేదాన్ని తెలియడానికి. ఒకవేళ కనుక మీరు దీనిలో ఏది తప్పినా సరే చచ్చిపోతారని చెప్పాడు, ప్రాణాలు వదిలేస్తారు అని చెబితే అక్కడ ఉండే పద్ధతులు అన్నీ కూడా చెప్పాడు ఆయన. అదేంటంటే ఒక చిన్న పరలోకపు నమూనా అది, ఆయనకి ఇచ్చే మహిమ, ఆయన ఉండే ప్రదేశం అతి పరిశుద్ధ స్థలం, దానిలో ఆయన ఎక్కడుంటాడంటే మందసం పైన ఉన్న మూత మీద ఉన్న కిరూబుల మధ్యలో కరుణాపీఠం అని ఉంటుంది, ఆ కరుణాపీఠం మీద ఆయన సన్నిధి ఉంటుంది. అక్కడికి ఎవ్వరు నరుడు అన్నవాడు కూడా వెళ్ళకూడదు, సంవత్సరంకి ఒకసారి వెళ్ళాల. కానీ వెళ్ళడానికి ఒకే నరుడికి అర్హత ఇచ్చాడు. ఆ నరుడు కూడా ఎలా వెళ్ళాలంటే మంచి డ్రెస్ వేసుకుని ఆయన చెప్పిన అది దేనితో వెళ్ళాలో దేన్ని ఎలా కుట్టాలో దానిపైన ఏమి ఉండాలో దాని అంచులు ఏమి ఉండాలో అన్నీ వివరించాడు ఆయన, అంత పర్టిక్యులర్గా పిన్ పాయింటెడ్గా చెప్పాడని. అది వేసుకుంటేనే కానీ లోపలికి వెళ్ళకూడదు, లోపల ఏం వేసుకోవాలో బయట ఏం వేసుకోవాలన్నీ చెప్పాడు. ఇంకా అతి పరిశుద్ధ స్థలంలో కూడా ఓన్లీ ఈ అహరోను కుమారులు మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ పరిచర్య చేయడానికి మాత్రమే వెళ్ళాలి వాళ్ళు, లైట్లు వెలిగించడానికి అట్లకేను. అదే సరిగ్గా చేయలేకపోయారు వాళ్ళు, బయట ఉన్న మంట తీసుకొచ్చి వేసారు. ఇక్కడ ఇక్కడ నుంచి బయట నుంచి వచ్చేది అన్యమైంది ఏది, ఇక్కడ లోపల రాకూడదు అంటే లోపల దాంతో వెలిగించాలి, బలిపీఠం మీద ఉన్న అగ్ని తీసుకొచ్చి అక్కడే వెలిగించాలంటే ఇక్కడ బయట నుంచి ఒక అగ్ని తీసుకొచ్చి ముట్టించారు, చచ్చారు. ఆయన ప్రభావం ఎంత గొప్పదో చూడండి.
ఎందుకు చచ్చిపోయారంటే దేవుని కోపం వచ్చు కాదు, ఆయన ఎంత పరిశుద్ధుడో చూపించడానికి. నిర్లక్ష్యంగా చేస్తే ఆయన ఎంత ఆరాధన ఎంత పూజనీయుడో చెప్పడం కొరకు వాళ్ళు చనిపోయారు. నిర్లక్ష్యం అనేది దేవుని సన్నిధిలో ఉండకూడదు అని. ఇక్కడ ఆరాధన అనే దాన్ని వాడిన పదం ఏంటంటే లాట్రియో అనే పదాన్ని వాడాడు. ఇక్కడ గ్రీకు పదం లాట్రియో అనే పదం అంటే టు రెండర్ రెస్పెక్ట్ఫుల్ స్పిరిచువల్ సర్వీస్ అట, మర్యాదపూర్వకమైన ఆత్మీయ పరిచర్య చేయడం. ఆరాధన అంటే మర్యాదపూర్వకమైన ఆత్మీయ పరిచర్య, అది ఆరాధన అంటే. అది పాటలు అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఎక్స్ప్రెస్ చేయలేని మా హృదయం నుంచి వచ్చే ఈ భావన అయి ఉండొచ్చు, ఇలా రకరకాలుగా ఉంటుంది. అది దాని ఆ పదం యొక్క అర్థం, దానికి ఏంటంటే ఎక్స్ప్లనేషన్ లేదు ఇంకా. కనుక నిజమైన ఆరాధన అంటే పాటలు పాడడం, స్తుతించడం, ఆరాధనలో పాల్గొనడం, వీటన్నిటికంటే అతీతమైందంట ఈ ఆరాధన అనేది. చూడండి, ఆరాధన యొక్క సారాంశం ఏంటంటే ఒబీడియన్స్ అంటే విధేయతతో దేవునికి పరిచర్య చేయడం, విధేయత కలిగి దేవునికి పరిచయం. ఫిబ్రి పత్రిక 13:16. ఉపకార ధర్మం చేయుటకు అట్టి యాగములు దేవునికి ఇష్టమైన ఉపకారములను. ధర్మములు అంటే ధర్మం చేయడం కాదండి, ధర్మం చేయి బాబు అంటుంటారు కదా, ఆ ధర్మం కాదు. సిస్టమ్స్ ఉపకారం అంటే ఇతరులకు చేసే ఉపకారం అని కాదు, అంటే దేవుడు అందరికీ ఎట్లయితే ఉపకారం చేసేవాళ్ళలాగా ఉన్నాడో ఆ గుణాలను కలిగి ఉండడం. యెహోవా అందరికీ ఉపకారం ఉంది. ఉపకారం అంటే ఏంటి, ఆయన ఊరికే ఉపకారం చేయడు ఆయాచితంగాను. ఉపకారం ఇది ఎవరికి చేస్తాడు, తను ఆశ్రయించు వారికి ఉపకారం చేస్తాడు ఆయన. ఆ పద్ధతి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత పొందిన వాళ్ళు అందరూ వాళ్ళు ఇళ్లలో కూర్చుని నువ్వు వచ్చి మమ్మల్ని స్వస్థత చేయమని అడిగారా? ఆయన ముందు ప్రభువుగా గుర్తించారు. దావీదు కుమారుడా అని చెప్పేసి గుడ్డోడు అంటాడు తీమయ్య కుమారుడు. అలాగే ఆయన్ని ప్రభువుగా గుర్తిస్తారు, ప్రభువుగా గుర్తించి నువ్వు నీ చిత్తం అయితే నన్ను బాగు చేయంటాడు. అదేంటంటే ఆయన ఉపకారం చేయాలంటే ఆయన దగ్గరికి రావాల, ఆయన ఎవరో గుర్తించాల. అది గుర్తించకుండా నువ్వు నిన్ను నమ్ముకున్నావులే మమ్మల్ని బాగు చేసేయంటే చేయడు ఆయన. ఇది కరెక్ట్ ఉపకార ధర్మం అంటే, ఉపకారమును ధర్మమును అనేసి. కనుక ఈ ఉపకార ధర్మం అనే దానికి వీళ్ళకి 4 విశేషమైన గుణాలు ఉన్నాయి ఉపకార ధర్మం చేసేవాళ్ళకి. మొట్టమొదటిది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాల. మొట్టమొదటి ఉపకార ధర్మం చేసేవాళ్ళు దేవుణ్ణి ప్రేమించాల. దేవుణ్ణి ప్రేమించడం అనేది చాలా విశేషమైనది. అదేంటంటే ఆ దేవుణ్ణి ప్రేమించడాన్ని బట్టే వీడు విశ్వాస అవిశ్వాస అన్నది ఖచ్చితంగా తెలిసిపోద్ది. విశ్వాసికి అవిశ్వాసికి ఉండే గుణం ఎక్కడ తెలిసిపోద్ది అంటే దేవుణ్ణి ప్రేమించడం ద్వారా. దేవుణ్ణి ప్రేమించేవాడు విశ్వాసి, దేవుణ్ణి ప్రేమించిన వాడు అవిశ్వాసి. అవిశ్వాసులు కూడా ఆదివారం చర్చకు వచ్చి దేవుణ్ణి ప్రేమిస్తామని అనుకుంటే వాళ్ళు విశ్వాసులు కాదు, అవిశ్వాసులే. అది ఎలా తెలుస్తుంది అంటే చూడండి, లోకంలో ఉన్నవాళ్ళు యేసు ప్రభువును ద్వేషిస్తారట. లోకంలో ఉన్నవాళ్ళు అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడము, వాళ్ళు దేవుణ్ణి. మరి వాళ్ళు చర్చకొస్తారుగా. యోహాను సువార్త 7:7. లోకము మిమ్మును ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, కనుక అది నన్ను ద్వేషించున్నది. అర్థమైందండి, లోకం అంటే ఎవరు? లోకం అనేది ఒక గ్రూప్ లేదు. లోకం అనేది వీళ్ళందరూ లోకస్తులు లోకస్తులు అంటానికి ఒక గ్రూప్ కాదు అది. వాళ్ళందరూ చర్చిలో ఉంటారు. లోకం చర్చిలో ఉంటుంది, తెలుసా మీకు సంగతి? సంఘాల్లో ఉంటుంది లోకం. లోకం అనేది ఏంటంటే సిస్టమ్. ఆ సిస్టానికి దేవుడు ఎప్పుడూ వ్యతిరేకే.
దేవుడంటే అస్సలు ఇష్టపడదు. ఇదేంటబ్బా డబ్బును ప్రేమించొద్దు అంటాడు ఈయన. డబ్బు లేకపోతే ఎలా బతుకుతాం అన్నాడు అనుకోండి లోకం. నన్ను వెంబడించి నీకు అన్నీ ఇస్తానని ఆయన అన్నాడు. 33:6-33 మత్తయిలో ఏమన్నాడు? మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, ఇవన్నీ మీకు అనుగ్రహించబడి అన్నాడు. అది లోకం కాదు, ఆయన రాజ్యం ఆయన నీతి అది పట్టుకుని ఆడాడు. నీకు బతికినంతకాలం నీకేం లోటు ఉండదు. ప్రూవ్ అయింది అది చాలామంది జీవితాల్లో. కానీ చాలామంది ఏంటంటే నేను లోకంలో ఉన్నాను కనుక లోకంలో ఉన్నప్పుడు లోకంలోనూ ఉండాలా, సంఘంలో ఉన్నప్పుడు సంఘంలోనూ ఉండాలా, కుదురుతుందా? పౌలు గారు ఏం చెప్పారంటే క్రీస్తుకు బలియాలతో ఏం సంబంధం అంటున్నాడు ఆయన. యేసుప్రభుకి బలియాలకి అసలు సంబంధమే లేదు కదా, దేవునికి విగ్రహాలకి పోలిక ఎక్కడ తట్టాడు. కానీ విగ్రహాలు కావాలి దేవుడు కావాలంటే నైజంతా. రోమపత్రిక 1వ అధ్యాయం, ఇది ఇంకా బాగా తెలుస్తుంది మీకు, 28-30 వచనాలు. వారు తమ మనసులలో దేవునికి చోటీయనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాడితో నిండిన వారే కొండెంగడ్రును, అపవాదుకులను, దేవద్వేషకులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురోగనైన నిర్దయులను అయిరి. చాలా చాలా అండి, ఇదంతా ఇంటికి వెళ్ళక మీరు బాగా ధ్యానించవచ్చు. ఇదంతా లోకం. ఈ గుణాలన్నీ కూడా దేవుణ్ణి ఆరాధించే వారిలో ఉన్నాయనుకోండి, వాళ్ళు మరి లోకాన్ని ప్రేమిస్తున్నట్టే కదా. లోకాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ఆరాధించలేరు, ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ఆరాధన చేస్తే ఆరాధించలేరు. అంటే ఇవన్నీ చేస్తున్నాం కనుక మనం దేవుణ్ణి ఆరాధించకూడదు అంటే దానికి సొల్యూషన్ చెప్తాను మీకు, మిమ్మల్ని డిస్కరేజ్ చేయను నేను. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొద్ద నుండి పారిపోతూ ఉంటారట. దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు దేవుని యొద్ద నుండి పారిపోతారు. చూడండి సంఖ్యాకాండం 10:35. సంఖ్యాకాండం 10:35. ఆ మందసము సాగినప్పుడు నీ శత్రువులు చెదిరిపో. మందసం అంటే దేవుని యొక్క సన్నిధి. అంటే దేవుడు నడుస్తూ ఉంటుంటే ఏమవుతారు శత్రువులు? దేవుని యొక్క శత్రువులు ఎవరు? సాతాన సంబంధికులు. అంటే అక్కడేమో ఫిలిస్తీన్లు అన్న ఉద్దేశంతో, ఫిలిస్తీన్లు, అమాలేకులు, హిత్తీలు, హివ్వీలు, పెరిజీలు అన్న వాళ్ళని మోషే ఉద్దేశం అయినా సరే, దేవునికి శత్రువులు ఎవరంటే దేవునికి ఇష్టం లేని వాళ్ళు, దేవుని మార్గాల్లో నడవకుండా ఇష్టం లేని వాళ్ళు. దేవునికి ఇష్టలైన వారు కొద్దిమందే ఉన్నారు. దేవునికి ఇష్టమైన వారు బైబిల్ గ్రంథంలో, పాత నిబంధనలో ఎక్కువ మంది లేరు. దేవునికి ఇష్టమైన వారు చాలా కొద్దిమంది ఉన్నారు. కేవలం హానోకు ఒకడు, తర్వాత అబ్రహాం ఒక ఆయన, ఇస్సాకు ఒక ఆయన, యాకోబు కూడా పెద్ద ఇష్టడు కాదు ఆయనకి. తర్వాత మళ్ళీ యాకోబు పిల్లలు ఎవరు ఇష్టలు కాదు. మోషే ఒకటే ఆయనకి ఇష్టడు, యోసేపు ఒక్కడే ఇష్టడు అక్కడ. ఇలా చాలా వెరీ ఫ్యూ పీపుల్. మిగతా వాళ్ళందరూ దేవునికి శత్రువులే, వాళ్ళందరికీ భయం పారిపోతారు. అందుకనే ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుతుంటే కొండ దగ్గర రావడానికి కూడా చడిసిపోయారు వాళ్ళందరూ. నన్ను ఎందుకంటే వాళ్ళకి దేవునికి ఇష్టలు కారు, దేవునికి శత్రువులు వాళ్ళందరూ. కానీ మోషేని బట్టి వాళ్ళందరినీ కనికరించాడు. పాత నిబంధనలో మోషేని బట్టి వాళ్ళని కనికరించాడు. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంటా చూడండి, 7:10. ద్వేషించువారు, తన్ను ద్వేషించే దేవుణ్ణి ద్వేషించేవారికి. యేసుప్రభు కూడా భూమి మీద శరీరధారిగా ఉండే దినాల్లో సంఘాన్ని గురించి చెబుతా, ఆయన సంఘాన్ని గురించి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు అని చెప్పి పోల్చి, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఆయన అంటుకట్టుకుని ఉంటారో, ఆయన గుణాలను కలిగి ఉంటారో, ఆయన యొక్క
ఆత్మను కలిగి ఉంటారో వాళ్ళందరి గురించి వివరించిన తర్వాత చివర్లో ఆయన ద్వేషించే వారి గురించి చెప్పాడు. చూడండి 15వ అధ్యాయం యోహాను సువార్త 23-24 వచనాలు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడు నువ్వు చేయని క్రియలు చాలు 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 చాలండి. నన్ను ద్వేషించిన వాడు వీళ్ళందరూ నిర్హేతుకంగా యేసు ప్రభువుని ద్వేషిస్తూ ఉన్నారు. ఎవరు? ఇస్రాయేలీలే, యూదులే. దానికి ఏం కారణం లేదు. యేసు ప్రభు వాళ్ళని ఏం తిట్టలేదు, కొట్టలేదు, ఏం చేయలేదు. వాళ్ళందరికీ సూచక్రియలు చేస్తానే వచ్చాడు ఆయన. ఇస్రాయేలీలకి స్వస్థతలు చేశాడు, ఇస్రాయేల్ కాని వారికి స్వస్థతలు చేశాడు. వీళ్ళందరూ దేన్ని ప్రేమిస్తున్నారు? యేసు ప్రభువుని ప్రేమిస్తా లేదు, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నారు. రూల్స్ ప్రకారం ఉండలేదు యేసు ప్రభు, రూల్స్ ప్రకారం చేయటం లేదని చెప్పేసి ఆయన అంటే కోపం వచ్చేస్తుంది దీనికి. అంటే ఏంటన్నమాట, ఒక విధంగా తండ్రిని ద్వేషిస్తున్నారు వాళ్ళు. నేను వీళ్ళ మధ్యన సూచక్రియలు చేస్తున్నాను, ఇన్ని వాళ్ళకి రక్షణ కూడా ఇవ్వాలని చెప్పేసి అన్ని సూచక్రియలు చేస్తున్నా, వాళ్ళకి అర్థం కావట్లేదని యేసు ప్రభు భావన ఇది. ఎందుకంటే వాళ్ళందరికీ ఎందుకు తెలియట్లేదు అని అంటే, యేసు ప్రభుని ఎందుకు ఒప్పుకోవడం లేదంటే వాళ్ళ ప్రవక్తలను నమ్ముతా లేదు. ప్రవక్తలను నమ్ముతా లేదు, తెలుసా మీకు ఆ సంగతి? వాళ్ళు ప్రవక్తల గ్రంథం రోజు చదువుతున్నారు. ప్రతి ఇస్రాయేలీయుడు, ప్రతి పరిసయుడు, ప్రతి శాస్త్రి అన్నవాడు ప్రవక్తల గ్రంథాన్ని చదువుతాడు. ప్రవక్తల గ్రంథంలో ఇది ఎవరి కూర్చుంది? యేసు ప్రభు కూర్చుంది. దావీదు రాశాడు, యెషయా రాశాడు, యిర్మీయా రాశాడు, అందరు రాశారు. హబక్కూకు రాశాడు, అందరు రాశారు. మొన్న జకర్యా కూడా రాశాడు. ప్రవక్తలు యేసు ప్రభు ఆయన అసలు ఇవన్నీ చదివారు. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా రెఫర్ చేశారు. లూకాసు వార్తలో హేరోదు దగ్గరికి జ్ఞానులు వెళ్తే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే, వెంటనే లూకాసు వార్తలో కాదండి, మత్తయి సువార్తలో కదా, మత్తయి సువార్తలో జ్ఞానులు వచ్చినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడికి వెళ్ళి, పాపం తెలియదు అన్యులు జ్ఞానులు, వాళ్ళకి తెలియదు. అంటే హేరోదు ఇస్రాయేలీడే, హేరోదుకి ధర్మశాస్త్రం అంతా తెలుసు కనుక ధర్మశాస్త్రం తెలిసిన శాస్త్రుల్ని పరిశీలిని పిలిచి ప్రవక్తల గ్రంథాలు ఎక్కడో ఉందో చూడండి, మన రాజు పుడతాడంటే ఎవరో అని చెప్పి చూడమన్నాడు. అవును అవును, నువ్వు యూదో దేశం బెత్లెహేమా, నువ్వు అల్పమైనవుదో అని కాదని ఉన్నది జకరియా రాశాడండి, ఉన్నదండు బెత్లెహేమ్లో పుడతాడని చెప్పారు వాళ్ళు. అప్పుడు ఆడే చెప్పాడు హేరోదే, బెత్లెహేమ్లో పుడతాడంటే అలానే అక్కడికి ఇక్కడ కాదని చెప్పాడు. మరి నమ్మారా? యేసుప్రభు నమ్మలేదు, చదివారు కానీ నమ్మలేదు. అది యేసుప్రభు యొక్క భావం. క్రైస్తవుల విషయం కూడా అదే. బైబిల్ గ్రంథం రోజు చదువుతారు, ఆయన రక్షకుడు నిత్యజీవాన్ని ఇస్తాడని, కానీ నమ్ముతా లేదు. అందుకనే ఆయన ఆరాధించలేకపోతున్నారు ఆత్మతో. ఆత్మతో సత్యంతో ఎందుకు ఆరాధిస్తలేదంటే ఆయన నమ్మటం లేదు, నిత్యజీవం ఇస్తాడన్న సంగతి. ఇది మొట్టమొదటిది. రెండవది ఏంటంటే, నిజమైన ఆరాధకులు దేవుణ్ణి ప్రేమిస్తారు గనుక వాళ్ళు తమ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి దేవుడే కారణం అని నమ్ముతారు. రెండవ, తమ ఆనందానికి హేతువు దేవుడని నమ్మేవారు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కనుక. చూడండి, మనకి ఏమన్నా ఇస్తే చూడండి, చిన్నపిల్లలకి ఎవరైనా ఇచ్చారనుకో, ఏమిచ్చారు, మా డాడీ ఇచ్చాడని చెప్తూ ఉంటాడు. ఎవరో ఇచ్చినా సరే మా డాడీ ఇచ్చాడని చెప్తారు. గొప్ప, ఇది ఎవరు కొన్నారు, నీకు చొక్కా ఎవరు కొన్నారు, మా డాడీ కొన్నాడు అంట. ఎందుకు? వాళ్ళకి ఆనందం ఇచ్చింది అల్ల డాడీ మమ్మీ అని చెప్పేసి, మా మమ్మీ చేసింది, మా డాడీ చేసింది అని చెప్పేసి. అలాగా ఏ వచ్చినా సరే నిజమైన దేవుణ్ణి ప్రేమికులు, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, వాళ్ళ ఆనందానికి హేతువు దేవుడు అని నమ్ముతారు. వాళ్ళ సంతోషంగా ఉండడానికి ఆఖరి కష్టాలు వచ్చినా సరే దేవుడే కారణం అంటారు. ఇది ఆయన ఏదో పర్పస్ ఉండి నాకు ఇచ్చాడని అంటారు. యోబు విషయంలో అది ప్రూవ్ అయింది. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయనకే మహిమ కలుగు, అది ఆనందం అంటే. హబక్కూకు అని ఆయన కూడా అదే చెప్పాడు. మూడో అధ్యాయం చివరిలో ఏమంటే, అంజూరపు చెట్లు పూయకుండా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, చేనులో పంట లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డెలో లేకపోయినా, నేను నా రక్షణకర్త యందు ఆనందించాదని. అది
ఏంటంటే ప్రతి నా ఆనందానికి కారణం మెటీరియల్ కాదు, నా ఆనందానికి కారణం ఆయనే. నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే ఆయన కారణం అని నమ్ముతారు. అది నిజంగా ఆరాధించే వాళ్ళ యొక్క లక్షణం. చూడండి నెహెమియా గ్రంథం 8:10. వాళ్ళ పొందరు. ఇది ఎప్పుడు చెప్తున్నాడు ఆయన? పండగ చేసుకోండి అబ్బాయి, బిర్యానీ వండుకోండి, అవి చేసుకోండి, మీరు ఇతరులకు కూడా మీరు చేసుకున్నది పెట్టండి, పంచండి, అందరు కలిసి ఆనందించండి. ఇది ఎప్పుడు చెప్తున్నాడు? ఎక్సైల్లో, బానిసత్వంలో ఉన్నప్పుడు చెప్తా ఉన్నాడు. పారసీక రాజుల బానిసత్వంలో ఉన్నప్పుడు నెహెమియా ఇశ్రాయేల్ చెప్తున్నాడు. ఎందుకంటే మీ ఆనందానికి కారణం మీ పరిస్థితి కాదు, మీ ఆనందానికి కారణం యెహోవా. ఎందుకంటే వాళ్ళ దేవుడు యెహోవా కాదు, మన దేవుడు యెహోవా. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం, బిర్యానీ తినడం వలన బలం రాదు. మీరు యెహోవా యందు ఆనందిస్తే ఏంటంటే మానసిక బలం, మానసిక స్థైర్యం. మా దేవుడు యెహోవా మాకు తోడుగా ఉన్నాడు. మేము ఎన్ని తప్పులు చేసి మేము బానిసత్వంలోకి వెళ్ళా సరే ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. అందుకని మీరు ఎప్పుడు సంతోషంగా ఉండండి, ఎప్పుడు నిరాశగా ఉండకండి. ఇస్రాయిల్ అయితే నిరాశ పడిపోయారు. 137 దావీదు కీర్తనలు ఏమన్నారు? బబులోన్ నది మీద కూర్చుండి మేము ఏడ్చుచుంటేమి, మా సితారాలను తీసుకెళ్ళి నిర్వంజ చెట్లకి తగిలించాము, ఈ ఊరోళ్ళు మమ్మల్ని సియోన్ గీతాలు పాడమంటే ఈ అన్యుల దేశంలో ఈ పాటలు ఎట్లా పాడగలవు అని అన్నారట వాళ్ళు. చదవండి, అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడగలవు. ఎందుకంటే వీళ్ళకి లేదు నిరాశ, వీళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ నిరవంజి చెట్లకు తగిలించారు వీళ్ళు. ఎందుకంటే అక్కడ ఆనందం లేదు వాళ్ళకి. నిరవంజి చెట్టు అన్నది నిరాశకు సాదృశ్యం. కానీ నెహెమియా ఏమన్నాడు? మీ మ్యూజిక్ను బట్టో, మీ పరిస్థితిని బట్టో మీరు ఆనందించడం కాదు, యెహోవాను బట్టి ఆనందించండి అబ్బాయి, మీకు బలం వస్తుంది అన్నాడు. అది నిజమైన ఆరాధికులు. బలం అంతా కూడా వాళ్ళ ఆరాధన అంతా ఆనందం కూడా, ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి. దేవుణ్ణి ప్రేమించకపోతే నీకు ఏ పైనుంచి నీకు కొండంత బంగారం దిగినా సరే నీకు ఎప్పుడు అట్టనే ఉంటావు. కోటి రూపాయలు ఊరికనే వచ్చినా సరే నువ్వు ఇంకా వస్తే బాగుండు అనుకుంటూ ఉంటావు. ఎందుకంటే నువ్వు ఆనందించేది భూమి మీద ఉండే అట్ల మీద. యెహోవా యందు ఆనందిస్తే రూపాయి జేబులో లేకపోయినా సరే హ్యాపీగా ఉంటావు నువ్వు. అది యెహోవా యందు ఆనందించడం వల్ల బలము పొందుదురు. కీర్తన 33:1. ఏమండి 33:1? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. ఎవరండి? నీతి క్రైస్తవులారా అనలేదు, చర్చికి వెళ్ళేవారులారా అనలేదు, నీతిమంతులారా. నీతిమంతులు అంటే దేవునికి ఇష్టులారా అని, దేవునికి ఇష్టంగా జీవించే నీతిమంతులు అంటే దేవునికి ఇష్టంగా ఉండేవాళ్ళు, వాళ్ళని నీతిమంతులు అంటారు. అంతేగాని లోక సంబంధమైన నీతి కార్యాలు చేసేవాళ్ళు నీతిమంతులు కాదు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నవాళ్ళు నీతిమంతులు. వాళ్ళు ఎప్పుడు కూడా యెహోవాను బట్టి ఆనందగానం చేస్తూ ఉంటారు. 1 తెస్సలోనిక పత్రిక 1:6. అది పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందం అంట. చాలు చాలండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం నందు. ఉపద్రవం అంటే ఏంటి తెలుసా అండి? వారు వచ్చింది అనుకోండి, ఉపద్రవం అది. ఉపద్రవం అంటే ఏదో చిన్న జబ్బు రావడం లేదా ఏదో ఇచ్చేయడం కాదు. సునామీ వస్తే ఉపద్రవం అంటారు, కరెక్ట్. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, సునామీ ఉపద్రవం. వాళ్ళకి తెస్సలోనిక సంఘంలో ఏం ఉపద్రవం వచ్చిందో లేదు తెలీదు. యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళందరినీ ఓసకొత కోసేయండి అన్నారేమో. అందులో అలాంటి ఉపద్రవంలో కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నారట. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందం, దేవుని వాక్యం ద్వారా కలిగే ఆనందం. దేవుణ్ణి బట్టి ఆనందిస్తే అట్లాంటిది వస్తుంది. ఇంకా 3వ లక్షణం,
నిజమైన ఆరాధకులు దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటారు. కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇన్ క్రైస్ట్. కొంచెం కాన్ఫిడెన్స్ కాదండి, ఏమైనా సరే నేను ఆయన్నే నమ్ముకుంటాను, నేను లోకాన్ని నమ్మను, ఎవరిని నమ్మను, ఆయన మీద ఆధారపడతాను. సంపూర్ణమైన విశ్వాసం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. మా దగ్గర రెడ్డి గారు అని ఉండేవారు, ఇప్పుడు కూడా వస్తూ ఉంటారు ఆయన. ఆయన పాపం మా దగ్గర చాన్నాళ్ళు చేసేవారు. ఆయనకి మేము ఆ రోజుల్లో 8,000 ఇచ్చేవాళ్ళం జీతం. ఆయన బిట్స్ పిలానీలో బీటెక్ చదివాడు. బిట్స్ పిలానీలో ఆ రోజుల్లో సీట్ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన ఏంటంటే, నేను ఎక్కడ బయట అన్యుల దగ్గర పనిచేయను. ఆయన మార్మన్స్ పొందినవాడు, దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మినవాడు. అంటే ఆయన గురించి గొప్ప చెప్పడానికి చెప్పడం లేదు, సంపూర్ణమైన దేవుని మీద విశ్వాసం అనేది సంపూర్ణంగా. ఆయన మా దగ్గర చేస్తుండగా ఒక రోజున నాన్నగారి దగ్గరకు ఒక చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన వచ్చాడు. అప్పుడు చాలామంది ఇంజనీర్లు కావాల్సి ఉండే గవర్నమెంట్కి, మంచి ఇంజనీర్ మీ దగ్గర ఉంటారు, మీద ఎవరైనా ఉంటారంటే ఈయనకి చెప్పారు, రెడ్డి గారికి. ఆయన బిట్స్పిల్లలో చదివారండి, నా దగ్గర చేస్తున్నారు, చాలా మంచి కుర్రాడు, చాలా ఆనెస్ట్ ఫెలో, అది ఇదని చెప్తే పంపించండి సార్ అంటే, నేను పోస్టింగ్ వేసేస్తాను, నెక్స్ట్ ఇందులో సర్వీస్ కమిషన్లో వాళ్ళందరూ రెగ్యులరైజ్ అయిపోతారు అని చెప్పారు. ఆయన పిలిచి చెప్పారు, ఇదే విషయం ఎవరికైనా చెప్పారనుకోండి ఎగిరి గంతేస్తారు. ఎగిరి గంతేస్తే ఈయన ఏమన్నారంటే, అలాగే సార్ నేను ప్రేయర్ చేసుకొని వస్తాను సార్ అన్నాడు. ఆయన వెళ్ళే రోజు వచ్చింది, 2 రోజులు కాబోలు పట్టింది, 3వ రోజున వెళ్ళాలి ఆయన. ఆ రోజు సాయంత్రం గౌతమి టైం అవుతుంది, ఇంకా అవుతుంటే ఆయన వచ్చి ఇంకా ఏం మాట్లాడతలేదు, బయట అలాగే కూర్చుని ఉన్నాడు. అప్పుడు నాన్నగారు బయటకు వచ్చి, ఏం బాబు వెళ్తున్నారా, నేను ఫోన్ చేసి చెప్పనా అన్నారు. నాకు దేవుడు ఎందుకో చూపిస్తా లేదండి, నాకు ఇక్కడే ఉండమని చెబుతున్నాడు. నాకు అక్కడ నాకు అంతకంటే దేవుడు నాకు ఏదో మంచిది ఇస్తానికి ఆయన ఉద్దేశం అయి ఉన్నదేమో అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇది ఇంకోళ్ళు ఎవరికైనా ఇస్తే ఆఫర్ వెంటనే గేగరికి అంతే చెల్లిపోతారు, గ్యారంటీకి ఇచ్చేస్తారు ఆయన జాబ్. చేయలేదు ఆయన. తర్వాత ఆయనకి చాన్నాళ్ళు చేసిన తర్వాత, ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఎంటెక్ చదువుతానికి మళ్ళీ వెళ్ళి అక్కడ కోయంబత్తూరులో, అప్పుడు అక్కడ క్యాంపస్లో సెలెక్ట్ అయ్యి వేరే ఉద్యోగం. ఇప్పుడు ఆయన ఇప్పటికే ఆయన అదే విశ్వాసంతో ఉన్నాడు. ఏంటంటే కాన్ఫిడెన్స్, నా దేవుడు నాకు చేస్తాడు. నేను ఇదే కాన్ఫిడెన్స్ చిన్నప్పుడు మా అమ్మగారిలో చూసేవాడిని. చాలా కాన్ఫిడెంట్గా ఉండేవారు ఆవిడ, ఏదైనా సరే చాలా ధీమాగా ఉండేవారు. మా నాన్నగారే కొంచెం అటు ఇటు ఇదయ్యేవారు, కానీ మా అమ్మగారికి మాత్రం చాలా కాన్ఫిడెన్స్. ఏదైనా అయ్యిందనుకోండి, ఏం పర్లేదండి, మన దేవుడు గొప్పవాడు చేస్తాడు, చేసేవారు, దేవుడు చేసేవాడు. చిన్న ఉదాహరణ, ఒకసారి పొద్దున్నే ఉంగరం పోయింది, ఓ ఎదుగుతున్నారు అందరూ, మా అమ్మగారు ఏమి ఎదుగుతలేదు, ప్రార్థన చేద్దాం దొరికేస్తుంది అన్నారు. ప్రార్థన చేస్తే ఉంగరం దొరకడమే డబ్బా, నిజంగానే ప్రార్థన చేసి అదిగో అక్కడ ఉంది చూడండి అన్నారు. ఇది అబద్ధం కాదు, నేను చెప్పేది నిజం. ఇదిగోండి ఇక్కడ మా అన్నయ్య కూడా ఉన్నాడు, ఆ గొమ్మ దగ్గర మెరుస్తే కనబడుతుంది, అది తీశారు. నిజం చెబుతున్నాను, ఇది అంత కాన్ఫిడెన్స్ అన్నమాట. మరి దేవుడు ఏమైనా చేయగలడు అనేసి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండడం దేవుని మీద, అది నిజంగా దేవుణ్ణి ఆరాధించడం. ఆయన ఏం చేసినా సరే దేవుడు నాకు కరెక్ట్, అది పరిపూర్ణమైన విశ్వాసం. అంటే వాళ్ళకి ఏముంటుందంటే నిజమైన సమాధానం ఉంటుంది. ఇప్పుడు భూమి మీద దేవుని మీద కంప్లీట్ ఆధారపడినోడు నిజమైన పీస్ఫుల్గా నిద్రపోతూ ఉంటాడు. దేవుని మీద ఆధారపడకుండా లోకం మీద ఆధారపడేవాడికి ఎప్పుడు పీస్ ఉండదు, నిద్రపడదు. నువ్వు రాత్రులు గుండెల మీద చెయ్యేసుకుని నిద్రపోవాలి అంటే, నా దేవుడు గొప్పవాడు, పొద్దున్నే నన్ను లేపి సజీవ లెక్కలో ఉంచుతాడని పడుకునేవాడే. అమ్మో రాత్రే హార్ట్ అటాక్ వస్తుందేమో అనుకుంటే పడుకున్నాను, గమ్ముందే వస్తుంది. కీర్తన 42:1, దావీదుకి అంత కాన్ఫిడెంట్ అంటే, దుప్పి నీటి వాగుల కొరకు పరిగెట్టినట్లు అంటాడు ఆయన. చూడండి, నీ కొరకు నా ప్రాణము, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడడం అంటే అక్కడ పైన ఏదో అలహ చేతే రాగం ఏదో అంటాడు. అది ఎలా కట్టాడంటే, అది ఆ రాగం దుప్పిని వేటగాడు తరిమాడు అనుకోండి, అదే ఏదైనా ఒక క్రూర మృగం తరిమింది అనుకోండి, మృగం తరిగినప్పుడు ఏంటంటే అది పరిగెడుతుంది. ఎంత పరిగెడతా దాని ప్రాణం కాపాడుకోవడానికి, అది మొత్తం దాని సత్తువ దాని అంతా ఉపయోగించి పరిగెట్టేసరికి దానికి అలుపు రావాలి తరిమేదానికి, కానీ దీనికి రాదు. చాలామంది డిస్కవరీ ఛానల్లో కూడా చూస్తారే,
అప్పుడు అది వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య అనుకుంటుంది, అప్పుడు దానికి దాహం వేస్తుందట. అప్పుడు నీళ్ళకి దొరికితే ఎంత అలా ఉంటుంది దానికి, దావీదుగా అలా ఉంటుందట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు ఊరికే నీళ్ళు నీళ్ళు కనబడగానే పడు, అది దాహం లేకపోతే వెళ్ళనే వెళ్ళదు. అది ఆ రాగం పైన రాశాడు కదా, ఆ రాగం యొక్క అర్థం అది. ఏ రాగం అండి అది? అండి పైన అల్త హషేత్ అనే రాగం ఉంటుంది అది దానికి. ఓకే, అంటే దాని గురించి హిస్టరీలో రాశారు అది, దుప్పి నీటి వాగుల గురించి. అంటే అది అలాంటిది, దావీది యొక్క తృష్ణ ఎలాంటిది అంటే దేవుని కొరకు అలా ఉన్నదంట. ఆయన పరిగెట్టడం, అందుకనే దావీదు నా హృదయం. ఆయన అంత పాపం చేసేసినప్పటికీ, దావీదు చేసిన పాపానికి సౌలు చేసిన పాపానికి చాలా యోజనాలు తేడా ఉంది. సౌలు ఏం పాపం చేయలే, జస్ట్ చిన్న తప్పు అంతే. ఏంటంటే ఆజ్ఞాతిక్రమం చెయ్యొద్దన్నా చేశాడు. అవన్నీ బల్లు నువ్వెవడో అర్పించడానికి యాజకుడు వచ్చి అర్పించాడు, లేట్ అయింది నేను చేస్తానని చేశాడు ఆయన. అది పెద్ద తప్పు కాదు, వెళ్ళి దేవుడిని క్షమాపణ అడిగితే క్షమించేసింది దేవుడు, అడగలేదు, కాన్ఫిడెన్స్. కానీ దావీదు అంతకంటే ఘోరమైన పాపం చేశాడు, కుట్ర చేసి ఒక అతన్ని పంపి యుద్ధంలో చంపించేసేసి తర్వాత అలా భార్యను తీసుకొని ఆవిడ పెళ్లి చేసుకొని ఇలా ఇలా రకరకాల పాపాలు చేశాడు ఆయన. దేవుడు చూస్తూ ఉన్నాడు, వీడు ఇంకా చేయని 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 వీడి సంగతని. అప్పుడు పంపించాడు నాతన్ ప్రవక్తని, వెంటనే కాళ్ళమే పడిపోయాడు. అంతవరకు ఎవరో చూస్తా లేదనుకున్నాడు, కాళ్ళమే పడ్డమే కాకుండా రెండు కీర్తనలు రాశాడండి ఆయన. 51వ కీర్తన ఒకటేను, 139వ కీర్తన. చాలా ఇప్పుడు కాదులేండి, తర్వాత చదవండి. ఇది దావీది యొక్క ఇది, ఎందుకంటే ఇంత పాపాన్ని కూడా దేవుడు క్షమించేశాడు. ఎందుకంటే ఆయనకి ఆరాధన అంటే ఏంటంటే ఆయన మీద ఆధారపడిపోతాడు. ఇది నిజమైన ఆరాధన. దాన్ని సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అంటారు. ఎవరైతే దేవుని మీద కాన్ఫిడెన్స్ ఇచ్చుతారో సమస్త జ్ఞానానికి మించిన దేవుని జ్ఞానం. ఫిలిప్పీ పత్రికలోనే ఉంటుంది చూడండి, 4:7. కావలి ఉండును, అదే అండి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఆయన మీద ఉన్నాం. ఆయన మీద కాన్ఫిడెన్స్ ఉంటే మన హృదయాన్ని మన తలంపులను కూడా ఆయన కంట్రోల్ చేస్తాడు. మన హృదయం మన తలంపులు సరిగ్గా ఎందుకు సరిగ్గా ఉండకపోతే ఏమవుతుంది అంటే రాత్రులు పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తూ ఉంటాయి, ఉలిక్కి పళ్ళేస్తూ ఉంటారు అర్ధరాత్రి వేళ. ఎందుకంటే సరైన పనులు చేయరు మా పగలంతాను, దుర్మార్గమైన పనులన్నీ చేసి దుర్మార్గమైన ఆలోచనలన్నీ చేసేసరికి నైట్కి రిఫ్లెక్ట్ కొడుతుంది. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యం మీద ఆధారపడి నాకు ఏం అవ్వదు దేవుడే నాకు తోడుగా ఉన్నాడంటే గుర్రు పెట్టి నిద్రపోతారు, అది కాన్ఫిడెన్స్. చివరిగా నిజమైన విశ్వాసులు దేవునికి మాత్రమే అంకితం చేయబడిన వారు, అంటే వాళ్ళు బ్రతికేదే దేవుని కోసం, అట్లా ఉంటారన్నమాట. యెషయాగ్రంథం 42:8 ఏమంటారు, నా నామముకు రావాల్సిన ఘనత చూడండి, యెషయా 42:8. ఇది అన్నమాట అండి. విశ్వాసులు ఇంకా దేవునికి తప్ప ఎవరిని కూడా చూడరు, విగ్రహాలకు కూడా చెందనివ్వరు. నిజమైన విశ్వాసులు దేవునికి ఇవ్వవలసిన ఆరాధన దేవునికే ఇస్తారు. విగ్రహాలంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, మీరందరూ విగ్రహాలు వదిలేశారు కానీ ఇంకో విగ్రహాలు మళ్ళీ వచ్చాయి ఆ ప్లేస్లో. డబ్బు, హోదా, భార్య, పిల్లలు, చదువు, ఇవన్నీ కూడా విగ్రహాలే. దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే అది ఒక విగ్రహం అయిపోద్ది. కానీ ఎవరైతే దేవుణ్ణి సంపూర్ణంగా అంకితం అయిపోయి ఉంటారో దేవునికి, వాళ్ళకి విగ్రహాలకి పోతుండదు. అది 4వది. ఇంకా 4వ గుణం ఏంటంటే, గుణాల గురించి చెప్పినప్పుడు ఇవన్నీ ఆరాధించే వారి గుణాలు చెప్పాను నేను, సత్యంతో ఆరాధించ. నిజమైన విశ్వాసుల యొక్క గుణాల గురించి వచ్చినప్పుడు నిజమైన విశ్వాసులు క్రీస్తునందు మాత్రమే అతిశయిస్తారట. వాళ్ళ అతిశయం అంటే ఏంటంటే ప్రౌడ్ అంటారు కదా, ప్రౌడ్. చూడండి చాలామంది పిల్లల గురించి చాలా ప్రౌడ్, మా అబ్బాయి అండి, పెద్ద అబ్బాయి ఏమో అండి, ఐఏఎస్ చేశాడండి, రెండో అబ్బాయి మెడిసిన్ చేశాడండి, మా పాప ఏమో అండి, పలానా చేసిందండి, వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ, ఇది ప్రౌడ్.
ధీమాగా ఉండాలన్నమాట. అలాగా నిజమైన విశ్వాసులు మా దేవుడండి, యేసుప్రభు అండి, ఆయన యందు ఆయన మాకు అద్భుత కార్యాలు చేస్తాడండి అని చెప్తే అది ఆయన యందు అతిశయించడం. అందుకని ఇక్కడ ఏమన్నా క్రీస్తు యేసునందు అతిశయించుచున్నా మీరే అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో. క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే అన్నాడు. అంటే మనం అంటే విశ్వాసులు అనేవాళ్ళు, ఆయన యందు అతిశయపడేవాళ్ళు. అతిశయం అనే దానికి కౌచమ్మై అన్న పదాన్ని వాడు. కౌచమ్మై, కౌచమ్మై అంటే బోస్టింగ్ విత్ ఎగ్జల్టెంట్ జాయ్ అట. బోస్టింగ్ విత్ ఎగ్జల్ట్ అంటే మంచి ఆనందంగా చెప్తూ ఉంటారు కదా గొప్పలు, ఆనందంతో గొప్పలు చెప్పడం. అబ్బా మా అబ్బాయికి చాలా ఇది వచ్చేసిందండి అని చెప్తూ ఉంటారు. చాలా హోదా వచ్చేసిందండి, ఆనందంగా చెప్తారు. అయ్యే ఏడితే చెప్పరు అయ్యి వాళ్ళకేమన్నా గొప్పతే. మా ఆఫీస్ అందరిలో అండి నాకే పెద్ద ప్రమోషన్ వచ్చేసిందండి అని చాలా ఆనందంగా చెప్తూ ఉంటారు. అదేనమాట దేవుణ్ణి బట్టి అతిశయించడం. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి, ఎందుకంటే కృపలో ఉన్నాం కనుక మనం అన్నాడు. దేవుని మహిమ ప్రత్యక్షం అవుతుందని అతిశయం. మీ అతిశయం ఏంటండి, మీ గర్వం ఏంటంటే దేవుని మహిమలో నేను ఉంటానండి అని చెప్పుకోవడం. నేను అమెరికా వెళ్తానని చెప్పడం కాదు. మా పిల్లలు అక్కడ ఉన్నారు కనుక నేను అమెరికా వెళ్తానని గొప్ప చెప్పుకుంటారు. దానికంటే ఏంటంటే నేను దేవునిలో ఉన్నాను, దేవుని మహిమను బట్టి నేను ఆయన దగ్గరికి వెళ్తానని చెప్పుకోవడం అతిశయం అంట. అది అతిశయం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను. అతిశయించే వాళ్ళందరూ కూడా దేవుని బట్టి అతిశయించాల. నేను చెప్పాను మా అమ్మగారు అంతే ఎప్పుడును మా దేవుడు గొప్పవాడండి అనేవారు. ఏంటో ఏముండేది కాదు, అతిశయం, చాలా అతిశయం దేవుడు అంటే. మా దేవుడు గొప్పవాడు అంతే. ఈవిడేం గొప్పగా ఉండేది కాదు, ఇవిడు సరైన చీర ఉండేది కాదు, సరైన ఈ ఉండేది కాదు, ఏం ఉండేది కాదు, గోల్డ్ ఉండేది కాదు, ఏముండదు. కానీ ఎంత అతిశయమో మా దేవుడు గొప్పవాడు. అది దేవుని అందు అతిశయించడం అంటే నిజమైన అతిశయం. పౌలు గారిని అడిగితే మీకేంటండి మీ ప్రౌడ్ దేని గురించి అని అన్నారనుకోండి, నాకు చాలా ఉన్నాయి క్వాలిఫికేషన్లు అని చెప్తాడు ఆయన చెప్పడు. నాకు సిలువ అంటే అతిశయం అంటాడు ఆయన. చూడండి గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని ఎందైనా అతిశయించడం నాకు దూరం అయిపోను కాక. సిలువ ఎందు అతిశయించడం ఏంటంటే మరీ ఘోరంగా ఉంది. ఏదో బంగారు శిలువ మెళ్ళ వేసుకుంటే అది చేయించవచ్చు. యేసు ప్రభు సిలువట ఈయన చెప్పేది, బంగారు శిలువ కాదు. యేసు ప్రభు శిలువ అంటే ఏంటంటే అక్కడ మేకలు కొట్టిన శరీరం, అక్కడ ఉంట రక్తం కారే శరీరం, కొరడాలతో కొట్టబడిన శరీరం, అందరి చేత ఉమ్మి వేయబడిన శరీరం, అందరి చేత తృణీకరించబడిన శరీరం. అది ఈయనకు అతిశయమంట. నేను అలాగే అయిపోవాలని చూస్తున్నాడు ఈయన. ఎందుకంటే నా ప్రభువు గొప్పవాడు, నా గురించి ఇవన్నీ చేశాడు కనుక నాకు అంతకంటే గర్వకారణం. ఆయన అంత గొప్పడు పరలోకపు తండ్రి, ఆయన భూమి మీదకి వచ్చి నా గురించి అన్ని అవమానాలు ఆయన పడ్డాడు కదా, అది నా అంతకంటే నాకు గొప్పే ఉన్నదండి. ఆయన గురించి నేను అతిశయం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అంటున్నాడు ఆయన. సిలువు తప్ప నాకు ఇంకా అంతకంటే ప్రౌడ్. మనకి విశ్వాసులందరికీ అదే ప్రౌడ్. మీ ప్రౌడ్ ఏంటంటే బీర్షభా సంఘంకి వెళ్తున్నాను ప్రౌడ్ కాదండి. చాలామందికి సిఎఫ్సీకి వెళ్తున్నందుకు ప్రౌడ్ వాళ్ళకి. వాళ్ళు సిఎఫ్సీ అంటే అంత గొప్ప, మేము సిఎఫ్సీ అని చెప్తూ ఉంటారు. అది కాదు ప్రౌడ్, సిలువ. ఇంత పనికిమాలిన నేను మోడ్ని నేను, ఆయన నన్ను కనికరించాడు. పౌలు అదే చెప్తున్నాడు, ఆ సిలువ ఏం తప్ప నాకు ఏమీ అతిశయం లేదని చెప్తాను. ఇది 4వ గుణం. ఇంకా చాలా ఉన్నది చెప్పడానికి, టైం అయిపోతుంది కనుక క్లోజ్ చేసేద్దాం. నిజమైన విశ్వాసులు చివరిగా శరీరమును ఆస్పదము చేసుకొనరు. చూడండి ఫిలిప్పి పత్రికలో ఏమన్నది అక్కడ 3వ అధ్యాయంలో, వారు శరీరమును ఆస్పదము చేయుగు చేసి కొనక. ఏంటి శరీరాన్ని ఆస్పదం చేసుకోవడం అంటే?
మనం అన్ని శరీరంతో చేయాలి కదండి. శరీరం అన్నది పడిపోయిన విమోచన లేని మానవ నైజానికి సాదృశ్యం. శరీరం అన్నది పడిపోయిన విమోచన లేని మానవ నైజం. దీనికి విమోచన లేదు. అంటే ఆదాము ద్వారా సంక్రమించిన గుణం శరీరం. అంటే శరీరం అంటే ఆదాము ద్వారా. ఆదాములో ఏమొచ్చిందంటే మొట్టమొదటిగా అవిధేయత అన్నది వచ్చింది. తర్వాత పక్కోడి మీద తోసేయడం వచ్చింది. మనకు ఉపకారం చేసినోడి మీద తోసేయడం వచ్చింది. ఆదాము అన్నీ చేసాడు. నువ్వు ఇచ్చిన భార్య నువ్వే ఇచ్చావు, నేను కాదు. పక్కోడి మీద తోసాడు. పైపించిన నేను ఇంతకాలం దిగంబరిగా ఉంచావు, అందుకనే నేను దాక్కున్నాను నీకు. నువ్వంటే భయం. ఎన్ని చెప్పాడు చూడండి ఆదాము దేవునికి. ఇది శరీరం. అంతకుముందు అదే ఆదాము దేవుడు వస్తే పరిగెత్తికి వెళ్ళేవాడు. ఎప్పుడైతే శరీరం వచ్చిందో మంచి చెట్ల ఫలం తినడం ద్వారా శరీరం వచ్చింది ఆడికి. శరీరం రావడం ద్వారా ఆడికి అభిపేయ బాగాలేను ఏదైనా కప్పుకుంటే బాగుండు అనుకున్నాడు. అంటే శరీరాశ. తర్వాత దిగంబరం ఉంటే బాగోదని దాక్కున్నాడు. దేవుడు అంటే ఒక విధమైన ఇది, ఒకళ్ళొకళ్ళు దాక్కోవడం. ఆదాము హవ్వకు దాక్కున్నాడు, హవ్వకు. అంతకుముందు ఇద్దరు కలిసి తిరిగేవారు, ఏం తెలిసేది కదా వాళ్ళకి. ఇద్దరి మధ్య దాపరకాలే లేవు. ఇప్పుడు ఒకరికొకరు హైడింగ్. తర్వాత దేవుడి నుంచి హైడింగ్. తర్వాత కంప్లైనింగ్ దేవుడి మీద, దేవునికి ఎగేరెస్ట్గా మాట్లాడడం, సాతాన్ని నమ్మడం. సాతాన్ చెప్పింది నిజమంటే నిజమే, అలాగే అన్నాడు దేవుడు. తినొద్దని చెప్పు, తినొద్దనే కాదట, తినొద్దనేమో దేవుడు చెప్తే ముట్టుకోవద్దని చెప్పాడని చెప్పింది హవ్వ. శరీరం ఆశలు ఇన్ని వచ్చాయి, అక్కడి నుంచి వచ్చింది. అందుకని శరీరాన్ని ఆస్వాదం చేసుకోవద్దు అన్నాడు. శరీరం అనేది దేవుని దృష్టిలో ఎంతో అల్పమైనది, పడిపోయింది అది. చూడండి 2 కొరింథీ 11:18. యోహాన్ సువార్త 6:63 చదవండి. నిష్ప్రయోజనము. ఆత్మయు జీవమునై ఉన్నవి, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అంటే యూస్లెస్, ప్రయోజనం లేనిది. మరి ఎందుకంటే మనిషికి శరీరం అంటే అంత ఇష్టం? బతికున్నంతకాలం శరీరం అంటే అంత ఇష్టం అంటే ముసలోళ్ళు అవ్వకూడదు అనుకుంటాడు. శరీరం ఓల్డ్ అవ్వడం ఇష్టం ఉండదు, కృషించిపోవడం ఇష్టం ఉండదు, తల తెల్లబడడం ఇష్టం ఉండదు, ఇవన్నీ ముడతలు రావడం ఇష్టపడరు, ఏదోదో పోస్తూ ఉంటారు శరీరం. కానీ ఇది వేస్ట్. చచ్చిపోతే ఎందుకు పని కాదు, కుళ్ళిపోయి కంపు తీసుకెళ్ళి పాతి పెట్టే వరకు మనశాంతి ఉండదు. దానికి ఊరికే సోకులు చేస్తూ ఉంటారు. సరే అంటే చేయొద్దు కదా, నీట్గా ఉండొచ్చు, కానీ దాని మీదే బతుకుతూ ఉంటారు చాలామంది. అది వాళ్ళ గురించి చెప్పేది. అది నిష్ప్రయోజనమైనది. యోహాను సువార్త 6:63 ఇది ఎందుకు చెప్పాడంటే, యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళందరూ కూడా యేసు ప్రభువు ఆత్మ సంబంధమైన మాటలు చెప్తున్నాడు, మన ఆత్మల్ని రక్షిస్తానికి వచ్చాడని ఎక్కువ మంది నమ్మటం లేదట. వాళ్ళందరూ ఏంటంటే, యేసు ప్రభు కూడా ఉంటే మన శరీరానికి మంచి భోజనం దొరుకుతుంది, ఆయనకి హాంఫట్ అంటే రొట్టెలు వచ్చేస్తున్నాయి, ఆయన హాంఫట్ అంటే చేపలు వచ్చేస్తున్నాయి, ఇంకా అంతకాలమైనా మనం కష్టపడకుండా భోంచేత్త బతికేయచ్చు అనుకుని వెళ్తూ ఉన్నారట. వాళ్ళకి చెప్పాడు ఈయన. చెప్తే ఆయన నచ్చలేదు వాళ్ళకి చాలామందికి. యోహాను 6:66 ఇస్ ద సాడెస్ట్ వెర్స్ ఇన్ ద బైబల్. చాలా విషాదకరమైన వచనం ఏదైనా ఉన్నదంటే యోహాను 6:66 చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను అనేకులు క్రైస్తవులు అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుసా మీకు ఆ సంగతి?
యేసు ప్రభువుని మెటీరియల్ ఇచ్చేవాళ్ళగా చూస్తున్నారు అప్పటి నుంచి ఇప్పుడు వరకును. అనేకులు అనేక సంఘాల్లో యేసు ప్రభుకే ప్రార్థన చేస్తున్నారు, యేసు ప్రభుకే ఆరాధిస్తున్నారు, యేసు ప్రభు చేస్తున్నారు, కానీ అనేకులు ఆయన వదిలిపెట్టిపోయారు, ఇప్పటికీ రాలేదు వాళ్ళు. ఫిజికల్గా శరీరం చర్చకు వస్తుంది, శరీరం చర్చకు వస్తుంది. అప్పుడు పేతురు మాట్లాడాడు మంచి మాట, ఏమన్నాడంటే నిత్యజీవ మాటలు కలిగిన దేవుడు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నిత్యజీవ మాటలు కలిగిన దేవుడవు అంటే నిత్యజీవం అంటే ఏంటి? ఎప్పుడు ఉండేది. శరీరం ఏంటి? ఇక్కడ పోయేది. పేతురు ఏం చూశాడు? ఆత్మీయ సంబంధమైన మాటలను చూశాడు. వీళ్ళందరూ ఏం చూశారు? శరీర సంబంధమైన మాటలను చూశారు. ఎక్కువ మంది క్రైస్తవులు అనేకులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, నేటి వరకు అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఎందుకో నేటి వరకు అలాగే ఉన్నారు. కనుక శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు అన్నాడు. నిజమైన విశ్వాసులు శరీరాన్ని ఆస్పదం చేసుకోరు, ఆత్మనే ఆస్పదం చేసుకుంటారు, దేవుని వాక్యాన్నే ఆస్పదం చేసుకుంటారు. శరీర సంబంధమైన దేవుని వాక్యంలో శరీర సంబంధమైన ఆశీర్వాదాల గురించి రాశాడు. అయ్యే ఆస్పదం చేసుకుని అట్లే బోధలు చేస్తున్నారు. ప్రాస్పరిటీ గాస్పల్ అనేది శరీర సంబంధమైనది ఇక్కడే పోద్ది, ఆత్మ సంబంధమైనది చివరి వరకు నిలుస్తుంది. కనుక ఇది నిజమైన విశ్వాసుల యొక్క గుణగణాలు. ఇన్ని చెప్పాను, ఐదు గుణాలు చెప్పాను మీకు. ఆత్మ యందు ఎల్లప్పుడూ ఆనందిస్తారని నిజమైన విశ్వాసులు, నిజమైన విశ్వాసులు విచక్షణ కలిగి ఉంటారు, నిజమైన విశ్వాసులు ఆత్మతో ఆరాధిస్తారు, నిజమైన విశ్వాసులు క్రీస్తు యందు మాత్రమే తమ కాన్ఫిడెన్స్ కలిగి ఉంటారు, నిజమైన విశ్వాసులు శరీరాన్ని ఆస్పదం చేసుకుంటారు. పాఠం అయిపోయింది, వచ్చేవారం కొత్త పాఠం. ప్రార్థన చేద్దాం. మా మిక్కులుగా ప్రేమించిన పరమంతుడైన మా తండ్రి, జీవంగల ప్రభువా, మా రక్షకుడును ప్రియకుమారుడు యేసు ప్రభువారు, పరిశుద్ధమైన జీవంగల నామములో నిజమైనటువంటి విశ్వాసులు వారి యొక్క గుణలక్షణాలు, యేసు ప్రభువారి యొక్క గుణలక్షణాలు పోలి ఏ రీతిగా మరి ఉంటారో ఆ రీతిగా నీ దాస నిలబెట్టుకుని మాకు తెలియజేస్తూ వచ్చినందుకు వందనా ప్రభువా. ఈ లోకంలో మేము నిజమైన విశ్వాసులుగా ఉన్నప్పుడు నిశ్చింతగాను చింత లేనివారుగాను ప్రభా బలము కలిగి దావీదు వలె తండ్రి దేవుని మీద ఆధారపడేవారుగా, దేవుని శక్తి మీద ఆధారపడి మా శరీరమును ఆస్పాదము చేసుకునకుండా సిలువను ఆస్పాదము చేసుకునేవారుగా ఈ లోకంలో మరి ఉండటానికి ప్రభా నీ వాక్యం మాకెంతగానో తోడ్పడుతున్నందుకై వందనాలు స్తోత్రము. మా శరీరాన్ని ఆస్పాదం చేసుకున్నట్టయితే మేము పడిపోతాము, మేము బలహీనము, మేము ఏమీ చేయలేము, ఏమీ సాధించలేము. మీ మీద మేము ఆధారపడినప్పుడు మేము నమ్మిక సంపూర్ణ విశ్వాసము సంపూర్ణ విశ్వాసముతో ఆధారపడినప్పుడు మాకు సమస్తమును సాధ్యపరిచే దేవుడని, గొప్ప దేవుడని, శక్తిమంతుడైనట్టు మా ప్రభువుని మాకు తెలియజేస్తూ వచ్చినందుకు వందనాలు. వాక్యాన్ని నీరుగట్టి ఫలింపు చేయండి ప్రభా. ఏ ఒక్కరు కూడా వాక్యాన్ని వృధా చేయకుండా ప్రభా వాక్యమును హృదయంలో దాచుకుని వాక్యానుసారంగా జీవించుటకు ఆత్మీయంగా ఎదుగుటకు క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క స్వరూపంలోనికి మార్చబడినట్లుగా దేవుని మీద ఆధారపడినట్లుగా అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించే గొప్ప శుభలక్షణము మాకు అలవరుచుకోవడానికి కూడా కృపదయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసిన దాసు ఇంతవరకు వాడుకున్నందుకు వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం, రేపు యూత్ మీటింగ్ ఉంది వైజాగ్లో, నీ దాసు నిలబడుతుండగా జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణంలో సాయం దయచేయండి. అవనస్తులకు అనేక మంది వస్తున్నారు, వారిని కూడా మరి మార్గంలో తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. మీటింగ్లో సహాయం దయచేయండి, వర్తమానంలో సహాయం దయచేయండి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రయాణంలో కృప చూపించి అలాగే నీ దాసులు పెద్దలు బాలసుందరం కానీ బలపరచండి. సంపూర్ణ ఆరోగ్యమును బలమును శక్తిని కృపను దయచేయండి. వెంకట్రావు గారు బలహీనులు బలపరచండి. శివరామకృష్ణ గారు కూడా బలహీనంగా ఉన్నారు తండ్రి, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి
ప్రభా నీ దాసుని పరిచర్యకు నిలబెట్టుకోమని వేడుకుంటున్నాం. సాగర్ గారిని కూడా బలపరచండి, సంపూర్ణ ఆరోగ్యం బలం దయచేయండి. కుమార్తె వివాహ విషయంలో మిగిలినటువంటి పనులన్నీ కూడా మరి తర జరగటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే నీ దాసుడు సుధీర్గ జ్ఞాపకం చేసుకుని ప్రభా రిచి కొరకు ప్రార్థన చేస్తాం. దూర ప్రాంతంలో ఉన్నారు ప్రభా, నీ మీరే తోడుగుండమని వేడుకుంటున్నాం. ఇంకా మా బిడ్డలు యవనస్తులు అవసరాలు కలిగి ఉన్నారు, వివాహాలు వయసు వచ్చినట్టు బిడ్డలు ఉన్నారు ప్రభా, వివాహాలు చేయవలసిన తండ్రి వారికి మీరే మరి జతన తండ్రి మీరు ఏర్పరిచి ప్రభా సమయంలో తగిన సమయంలో వివాహములు జరగటానికి మరి 10 సంఘాల్లో ఉన్న యవనస్తులందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సహాయం దయచి ప్రెగ్నెంట్ ఉన్న బిడ్డల కొరకు, సంతానం లేని బిడ్డల కొరకు, చంటి పిల్లల బిడ్డల కొరకు, ఉద్యోగం లేనటువంటి వారు ప్రభా, చదువుకునేవారు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. వారి ఉద్యోగాల్లో సహాయం దయచేయండి. మరి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభా నిజమైనటువంటి విశ్వాసులుగా గుణలక్షణాలు కలిగి ప్రభు గుణాలు కలిగి మేము జీవించినట్లుగా సహాయం దయచేయండి. తండ్రి భేష పరిచయం జ్ఞాపకం చేసుకుని వార కార్యక్రమాన్నింటిలో తోడుగా ఉండండి. హాస్పిటల్ను బిడ్డల గురు ప్రార్థన చేస్తున్నాం. నానాజీ గారి విషయంలో ప్రభా మీరు కృప చూపించండి, దయ చూపించండి. అలాగే సౌభాగ్యం గారి జ్ఞాపకం చేసుకోండి. టోను రత్న కుమార్ గారి గురు ప్రార్థిస్తున్నాం. ఇంకా మరి శాంతి చార్లెస్ గారి గురు ప్రార్థన చేస్తున్నాం. సహోదరి శాంతి ఆపరేషన్ అయింది, గొంతుకులో ప్రాబ్లం ఉంది ప్రభా, సంపూర్ణంగా స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇంకా పరిచయం చేసే బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరు సహాయం అనుగ్రహించండి. ఈ రీతిగా మరొకసారి మమ్మల్ని అందరినీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఇంతవరకు మీరు చేసిన మేళ్ళు ఉపకారములు బట్టి కోట్లాది స్తుతులు వందనాలు అర్పించుకుంటూ విన్న వాక్యం నీరుగట్టి ఫలింపజేయమని వేడుకుంటూ మా రక్షకుడును ప్రియకుమారుడును యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసము సన్నిధి కూడి వచ్చిన వారందరికీ సదాకాలము సహాయం చేయబడి గాక. ఆమేన్. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను, వారిని నిర్ణయించెను. ఎందరిని